ఆ వేదము చేత చెప్పబడినదేదో అది ధర్మము. అయితే ఏమండి మరి మేము వేదం చదువుకోలేదు, మేము వేదం వినలేదు అంటే మాకు అసలు ధర్మం తెలియనట్ట? అంటే ఇంకొక మెట్టు కిందకు వచ్చారు. కిందకు వచ్చి ఏది ధర్మమో తెలుసుకోవాలి అంటే స్మృతి ప్రమాణము అన్నారు. శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాసు రఘువంశంలో. ఆవు వెంట దూడ ఎలా వెళ్ళిపోతుందో స్మృతి శృతి వెనకాతల అలా వెళుతుంది. శృతి అంటే వేదం. వేదంలో ఏం చెప్పారో వాటిని మనం పాటించడానికి వీలుగా ముఖ్యమైన విషయాల్ని తీసి సంకలనం చేస్తాడు ఋషి. ఏ ఋషి అలా సంకలనం చేశాడో ఆయన పేరు మీదుగా ఆ స్మృతి వస్తుంది. యాజ్ఞవల్కుడు రూపకల్పన చేశాడనుకోండి, సంకలనం చేస్తే యాజ్ఞవల్క్య స్మృతి అంటారు. అలాగే అత్రి మహర్షి చేస్తే అత్రిస్మృతి అంటారు. ఏ మహర్షి అలా సంకలనం చేశాడో ఆయన పేరు మీద స్మృతి ఉంటుంది. స్మృతిలో కొత్తవి చెప్పరు, వేదంలో ఉన్నవే చాలా తేలికగా శ్లోక రూపంలో ఇస్తారు. నాకు స్మృతులు కూడా తెలియవండి అంటే పురాణం భూతద్దం పెట్టి వేదంలో ఉన్న విషయాన్ని స్మృతిలో ఉన్న విషయాన్ని పురాణం చెప్తుంది. పురాణం అని నేను అన్నప్పుడు మీరు ఒక విషయం బాగా పట్టుకోవలసి ఉంటుంది. పురాణము వేరు, చరిత్ర వేరు. చరిత్ర ఎక్కడి వరకు మాట్లాడుతుందంటే ఒక పేరు పెట్టబడినటువంటి ఒక శరీరం ఎప్పుడు పుట్టింది, ఎలా పెరిగింది, ఎంతకాలం ఉంది, ఎప్పుడు పడిపోయింది, అక్కడ వరకే చరిత్ర మాట్లాడుతుంది. పురాణం అలా మాట్లాడదు. పురాణము జీవుడి గురించి మాట్లాడుతుంది. ఏ కారణం చేత ఒకడు తరించగలుగుతున్నాడు, ఒకడు ఇది సత్యం అనుకుని పట్టుకున్నవాడు చిట్ట చివరికి ఇన్ని కోట్ల జన్మలు అడుక్కిపోతున్నాడు. ఇది పురాణము నిరూపణం చేసే కథారూపంలో మాట్లాడుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పురాణము ఎప్పుడూ కూడా కల్పింపబడిన కథ కాదు. అందుకే భారతము ఒక పేరు, రామాయణము ఒక కావ్యానికి పేరు, భాగవతము ఒక పురాణానికి పేరు. కానీ రామాయణానికి, భారతానికి, భాగవతానికి, స్కాందానికి, అగ్నిపురాణానికి అన్నింటికీ కలిపి ఒకటే పేరు, ఇతిహాసము. ఇతిహాసము అంటే ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది. ఇందులో కవికి మనసుకి తట్టినటువంటి ఒక విషయాన్ని కల్పించి చెప్పలేదు, యథార్థముగా జరిగినది మాత్రమే చెప్పాడు. అందుకే మీరు సనాతన ధర్మానికి సంబంధించిన వాంగ్మయాన్ని పరిశీలిస్తే మీకు ఒక అద్భుతం కనపడుతుంది. అందుకే రామాయణం అంతా చెప్పేశాక చివర కొన్ని మాటలుంటాయి, ఇది ఇట్లే జరిగినది. ఈ రామాయణాన్ని ఎక్కడ ఎవరు కూర్చుని విన్నప్పటికీ 33 కోట్ల మంది దేవతలతో కలిపి శ్రీ మహావిష్ణువు, పితృదేవతలు కూడా సంతోషిస్తున్నారు. అందుకుని అందరూ గట్టిగా అనండి బలం విష్ణోహ ప్రవర్ధతాం అని పూర్తి చేస్తారు రామాయణాన్ని. కారణం అది అట్లే జరిగినది, అది జరగని కథ కాదు, యథార్థముగా జరిగినది. ఇక అందులో ఆక్షేపించడానికి ఏమి ఉండదు. నేను ఒకప్పుడు ఎక్కడో స్కాంద పురాణంలో ఒక విషయం చదివా, ధర్మరాజు గారు శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు, దాని మించి ఆ గోమతి నది ప్రవహించి వెళ్ళిపోయింది, ఇప్పటికీ ఆ శివలింగం నీటిలో ఉంది. ఆ ధర్మరాజు గారు ప్రతిష్ఠించిన లింగమైన కారణం చేత, ధర్మమునందు శివుడికి ఉన్న అనురక్తి చేత నందివాహనారూఢుడు అన్న మాటకు అర్థం ధర్మం ఎక్కి తిరుగుతాడని. అటువంటి వాడికి అనురక్తి కాబట్టి ఇప్పటికీ కూడా గోమతీ నది దగ్గరికి వెళ్ళి శివలింగం ఉన్న చోట ఎవరైనా ఒక మారేడు దళాన్ని వేస్తే సృష్టికి విరుద్ధంగా లోపలికి వెడుతుంది అని చదివాను నేను. పురాణము ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది, అనుమానమేమి అక్కర్లేదు అందులో. కాబట్టి ఇతిహాసం, శృతి స్మృతి తర్వాత ధర్మాన్ని చెప్పగలిగినది ఎవరు అంటే పురాణం. అందుకే ధర్మము నుంచి మనిషి జరిగిపోకూడదని దేవాలయాన్ని ఆధారం చేసుకుని సాయంకాలం వేళ ప్రవచనం చేసేవారు. రాత్రి ప్రవచనం విని వెళ్ళి పడుకునేవాడు. మరునాడు కలిసి రానివ్వండి, కలిసి రాయకపోనివ్వండి, ఉద్రేక పడేవాడు కాడు. ధర్మం విడిచిపెట్టకుండా మనిషి బ్రతికేవాడు. అందుకే ప్రవచనాలన్నీ దేవాలయాల్లో జరుగుతుండేవి. కాబట్టి పురాణం, శృతి స్మృతి పురాణం, నాలుగవది శిష్టాచారం. శిష్టాచారం అంటే ఈ పై మూడిటిలో కానీ కనీసం ఒకదానిలో కానీ నిష్ణాతుడైన వ్యక్తి ఎలా జీవనం చేస్తాడో, ఒక సందర్భంలో ఆయన ఎలా ప్రవర్తిస్తాడో చూసి అలాగే ప్రవర్తిస్తే అదే వేదంలో చెప్పబడిన ధర్మం.